చూడండి ఫ్రెండ్స్, మనకి లీడింగ్ బిజినెస్ ఆర్గనైజేషన్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇవేంటంటే ప్రైవేట్ జాబ్స్గా మనం చెప్పుకోవచ్చు. మీకు గుంటూరులో జాబ్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందులో ఒక్క చిన్న విషయం, మీరు తెలుగు కాంపిటేటివ్ .com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కావలసినటువంటి జాబ్స్ని రైట్ సైడ్లో సెర్చ్ బటన్ కనిపిస్తుంది కదా, దీంట్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా మీరు తెలుగులో కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, అయితే చూడండి, మనకి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణకి సంబంధించి చాలా అప్డేట్ రావడం జరిగింది. ఎన్టీపీసీ నుంచి 34 ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా ఎస్ఏఐఎల్ నుంచి 148 ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. స్కాలర్షిప్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. సిసిఆర్టీకి సంబంధించి అమరావతి నుండి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. వీటన్నిటిని కూడా మీరు చూసుకోవాలనుకుంటే వెబ్సైట్లోకి వెళ్ళండి, లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకే, మనం వీడియోలోకి వెళితే గుంటూరులోని లీడింగ్ బిజినెస్ ఆర్గనైజేషన్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు రియల్ ఎస్టేట్ లేదా ఫార్మా వంటి విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీగా పనిచేయవలసి ఉంటుంది. ముఖ్యమైనటువంటి తేదీల విషయానికి వస్తే, నోటిఫికేషన్ మనకి విడుదలైనటువంటి తేదీ 19 నవంబర్ 2019గా మనం చెప్పుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ, నోటిఫికేషన్ విడుదలైనటువంటి 10 వరకు కూడా మీరు దరఖాస్తు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఈ నెల 30 లోపు లేదా 29 లోపు అప్లై చేసుకోండి. అర్హతల విషయానికి వస్తే, ఫైనాన్స్ లేదా అకౌంట్స్ లేదా మార్కెటింగ్ లేదా అడ్మినిస్ట్రేటివ్ వింగ్స్లో పనిచేయటకు రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుండి మార్కెటింగ్లో డిగ్రీ చేసి ఉండాలి, లేదా ఫైనాన్స్ మార్కెటింగ్ హెచ్ఆర్లో ఎంబీఏ చేసి ఉండాలి, మరియు అకౌంట్స్ విభాగంలో సిఏ లేదా సిఎంఏ ఇంటర్ పూర్తి చేసి ఉండాలి, మరియు ఇంగ్లీష్ నాలెడ్జ్ని కలిగి ఉండాలి, మరియు కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి, మరియు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే విధానం విషయానికి వస్తే, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడినటువంటి తేదీలోపు క్రింద ఇవ్వబడినటువంటి చిరునామాకు రెజ్యూమ్ మరియు ఫోటోల్ని పంపాల్సి ఉంటుంది. పోస్ట్ బాక్స్ నెంబర్ 207, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. ఎంపిక చేసుకునే విధానం అర్హత మరియు అనుభవాన్ని బట్టి అభ్యర్థులు ఎంపిక చేయడం జరుగుతుంది. అంతే తప్ప ఒక ఇంటర్వ్యూ ఉంటుందని కానీ లేదా ఒక ఎగ్జామ్ అనేది నిర్వహిస్తామని చెప్పి మనకి నోటిఫికేషన్లో ఎక్కడా కూడా ఇవ్వలేదు. ఉంటే మీకు ఏదైనా ఒక చిన్న ఇంటర్వ్యూ ఉండొచ్చు, అంటే ఎక్కువ మంది అప్లై చేస్తే చిన్న ఇంటర్వ్యూ అనేది ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ప్రత్యేకంగా ఒక ఎగ్జామ్ అంటూ ఈ పోస్టులకి లేదు. మరో విషయం ఏంటంటే, నేను ఇక్కడ నోటిఫికేషన్ లింక్ పెట్టాను, దీని మీద క్లిక్ చేసి నేను చెప్పని విషయాలు ఏదైనా సరే మీరు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి. మరో విషయం ఏంటంటే, తప్పనిసరిగా మీరు ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇటువంటి లోకల్లో ఉండేటటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే మంచి మంచి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, వీటన్నిటి గురించి కూడా మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంతేకాకుండా వెబ్సైట్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.